రాష్ట్రంలోని పేద ప్రజలందరినీ ఆదుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి జడ్పీటీసీ సత్యనారాయణ అన్నారు. మండల పరిధిలోని ఎరవరం గ్రామంలో ఓటీఎస్ పథకం ద్వారా ఆన్ టైం సెటిల్మెంట్ పద్ధతిలో క్లియరెన్స్ చేసిన లబ్దిదారులకు శాశ్వత గృహాలకు రిజిస్ట్రేషన్ పత్రాలను సర్పంచ్ అప్పలరాజు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని శాశ్వత హక్కుదారులుగా మారాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొడ్డు లక్ష్మణస్వామి, పంచాయతీ కార్యదర్శి రామరాజు వర్మ, వీఆర్ఓ సత్యనారాయణ అప్పారావు, వార్డ్ సభ్యులు, గ్రామ వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఎంపీటీసీ బొడ్డు లక్ష్మణస్వామి గారు, అలాగే ఉపసర్పంచ్ గారు, పంచాయతీ పాలకవర్గం, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఈ కాలనీ పుట్టిన దగ్గర నుంచి కూడా మా గ్రామాల్లో కాలనీ పట్టా ఇచ్చి ఇల్లు కట్టేస్తే ఇల్లు మారని అనుకుంటారు. ఇన్ని ప్రభుత్వాలు మారినా మరి ఎప్పటి నుంచో ఇందిరాగాంధీ నిర్మించిన కాలనీలు కూడా ఉన్నాయి చాలా గ్రామాల్లో. అవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర తనఖా కింద ఉండిపోయిన కార్యక్రమాలు, మన సొంతం కాదు. గ్రామాల్లో ఆ పెద్దం పడుకుని మోజువాణిగా కార్యక్రమాలు చేసుకుంటారు. కానీ వీళ్ళందరికీ కూడా ఈ గృహకు ఇద్దాం, ఈ కార్యక్రమంలో వీళ్ళందరినీ కూడా వాళ్ళ సొంత నిర్మాణంగా సొంత ఇల్లు కింద వాళ్ళకి రిజిస్ట్రీ చేసి ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానంలో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి గ్రామాల్లో ప్రైవేట్ బ్యాంకులో మన బ్యాంకుల్లో లోన్ ఇవ్వడానికి గ్రామాల్లో మరి చాలామంది మా గ్రామంలో కూడా చూస్తూ ఉన్నాం. ఇల్లు కట్టుకుంటే ఒక 3 సెంట్లు రిజిస్ట్రేషన్ ఒక 70-80 వేల రూపాయలు పెట్టి రిజిస్ట్రీ చేయించుకుంటే ఒక 5-6 లక్షల రూపాయలు లోన్ ఇస్తూ ఉన్నారు. మరి అదే 3 సెంట్లకి ఇవాళ 5,000, 10,000 మరి 10 రూపాయల స్కీమ్ కూడా ఉంది ఇందులో. ఆ డబ్బులు కట్టి మీకు డైరెక్ట్గా రిజిస్ట్రీ చేసే కార్యక్రమం అయితే చిన్న కార్యక్రమం కాదు ఇది. మరి ఈ పట్టా తీసుకుని మీరు ఏ బ్యాంకు లేకపోతే మరి ఎవరి దగ్గర అధికారి దగ్గరికి వెళ్తే ఈ పట్టా యొక్క ఉద్దేశం, దీని విలువ మీ అందరికీ కూడా తెలుస్తుంది. మరి గ్రామాల్లో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా వాలంటీర్లు అందరూ కూడా దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టి మరి లబ్ధిదారులందరితో కూడా ఈ విషయాలు వివరించి మరి ఎరవరం గ్రామాన్ని మండలంలో అత్యధిక మరి ఈ పథకంలో లబ్ధి జరిగేలాగా చూడాలని చెప్పి మరి మిక్కిలు కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి నాకు హృదయపూర్వకంగా సార్ తెలియజేస్తాను.